గౌరవ ముఖ్యమంత్రి గారు మన కేసీఆర్ గారు అందరూ కూర్చోవాలి దయచేసి అందరూ కూర్చోవాలి ప్లీజ్ అందరూ కూర్చోవాలి ఎవరు కూర్చోవాలి వాళ్ళు కూర్చోవాలి గౌరవ ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు ఇప్పుడే వేదికపైకి రావడం జరిగింది వారికి మనందరి తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను కల్వకుర్తి నుంచి అన్ని మండలాల నుంచి మున్సిపల్ పట్టణాల నుంచి వచ్చినటువంటి మా పెద్దలకు మా అన్నదమ్ములకు మా అమ్మలకు అక్కలకు చెల్లెళ్లకు కార్యకర్తలకు నాయకులకు ప్రజాప్రతినిధులకు పేరు పేరున అందరు కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను వేదిక పెరిగినటువంటి మన ఎంపీ రాములు గారికి అదేవిధంగా మన ప్రజాప్రతినిధులకు కూడా స్వాగతం సుస్వాగతం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో భాగంగా ప్రజాదీవెన బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు వచ్చే సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మనమందరం కూడా కరతాళతో చప్పట్లతోటి స్వాగతం తెలియాల్సిన బాధ్యత ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు మన కలవకుర్తికి మనం కోరిన పనులు మొత్తం కూడా చేసిండు మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం కూడా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా మనకి ఇవ్వడం జరిగింది మనం కోరిన పనులు మొత్తం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసి మనకు అందించడం జరిగింది కల్వకుర్తి ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉండాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి నా విన్నపం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా మా కల్వకుర్తికి కూర్చోవాలి మీరందరూ కూర్చోవాలి కూర్చోవాలి దయచేసి అందరు కూర్చోవాలి ప్లీజ్ సహకరించాలి సహకరించాలి అందరు కూర్చోవాలి దయచేసి ప్రతి ఒక్కరు కూడా కూర్చోవాలి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారికి నా విజ్ఞాపన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా మాకు 125,000 ఎకరాలకు సాగునీరు అందించడానికి తమరు అంగీకరించడం జరిగింది మా కల్వకుర్తి ప్రజల తరఫున మీకు అభినందనలు నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్ అదేవిధంగా మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం ద్వారా మాకు 90,000 ఎకరాలకు సాగునీరు 850 కోట్ల రూపాయలు మీరు ఇచ్చి మా రైతాంగాన్ని ఆదుకోవడం జరిగిందన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మాకు 100-బెడ్డెడ్ హాస్పిటల్ ఇచ్చారు 50-బెడ్డెడ్ హాస్పిటల్ ఇచ్చారు మాకు 3 రహదారులు వచ్చాయి అయిపోయింది ఒకటే సార్ మాకు ఒకటే మాకు కుప్పగల్లలో ఉన్నటువంటి రైతులకు 1800 ఎకరాలు ఓఆర్సీ సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది అది కొంత నిలుపుదల చేయడం జరిగింది దాన్ని క్లియర్ చేయవలసగా మా ప్రజల తరఫున మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను కొన్ని పోడు భూములు ఉన్నాయి ఆ పోడు భూములు కూడా అది కూడా క్లియర్ చేస్తే మా ఎస్సీ ఎస్టీ గిరిజనులు మొత్తం కూడా బాగుపడతారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కల్వకుర్తిలో ఒక ఇంజనీరింగ్ కాలేజీ కావాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు కోరినా ఆ విధంగా ఒక ఐటీ హబ్ కావాలని కూడా కోరడం జరిగింది దయతో మా విన్నపాన్ని మన్నించాలని కూడా ముఖ్యమంత్రి గారికి కోరడం జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆమెనగల్లో మాకు ఒక ఆర్డీఓ ఆఫీస్ ఒక ఏసీపీ ఆఫీస్ ఒక సబ్ రిజిస్ట్రార్ అదేవిధంగా ఎంఈఐ ఆఫీస్ కావాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి నేను ఒక రిప్రజెంట్ చేసి ఇస్తా ఉన్నాను దయచేసి రిప్రజెంటేషన్ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఈ ఎన్నికల సందర్భంగా మా కల్వకుర్తి ప్రజలతో మిమ్మల్ని వేడుకుంటూ మేమందరం కూడా మీకు రుణపడి ఉంటామని కూడా ప్రార్థిస్తూ నేను ముగిస్తున్నాను జై తెలంగాణ జై కేసీఆర్ కారు గుర్తుకే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరూ ఉద్దేశించి ప్రసంగిస్తారు దయచేసి అందరూ సహకరించాలని కోరుతా ఉన్నాను గౌరవనీయులు